हेलो एव्रीवन ऐम डॉक्टर राजीदा सरी फ्रम रीगेन हेयर एंड स्किन क्लिनिक नेनु मीकु स्ट्रेस मार्क्स गुरिंचि चेप्तानु। स्ट्रेस मार्क्स अनेवि मनकु बाडीलो चाला पार्ट्स लो कनिपिस्तू उंटायि, लाइक मनकि थाइस मीद गानी, शोल्डर्स मीद, స్టమక్ మీద, బటక్స్ అండ్ బ్రెస్ట్ ఇలాంటి చోటంతా కూడా మనకు స్ట్రెస్ మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రెస్ మార్క్స్ అనేవి ఎందుకు వస్తాయి అనేది మనకు జనరల్గా తెలిసింది ఏంటంటే, ఎవరైనా సన్నగా ఉన్నవాళ్ళు సడన్గా లావ్ అవ్వడం, లావ్ అయిన వాళ్ళు సడన్గా సన్నగా అవ్వడం వల్ల స్ట్రెస్ మార్క్స్ పడుతూ ఉంటాయి. ఇంకోటి మనకు ప్రెగ్నెన్సీ టైంలో పోస్ట్ డెలివరీ తర్వాత కూడా స్ట్రెస్ మార్క్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా స్టిరాయిడ్ ఇంటెక్స్ అంటే లాంగ్ టర్మ్గా ఎవరైనా స్టిరాయిడ్ స్క్రీమ్స్ వాడుతున్న వాళ్ళు కానీ లేదా స్టిరాయిడ్స్ ఇంటెక్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ స్కిన్ అనేది స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల పల్చగా అయిపోయి స్ట్రెస్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్ మార్క్స్ అనేవి మళ్ళీ మనకు డిఫరెంట్గా ఒక్కొక్కసారి రెడ్ కలర్లోను వైట్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ మార్క్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, దీనికి హోమ్ రెమెడీస్ ఏముంటాయి, ట్రీట్మెంట్స్ ఏముంటాయి అనేది చెప్తాను మీకు. సో మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెస్ మార్క్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, మనకు బేబీ పెరిగే టైం లైక్ 4 మంత్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కోకోనట్ ఆయిల్ కానీ బయో ఆయిల్ కానీ డైలీ అప్లై చేసుకోవడం వల్ల మనకు స్ట్రెస్ మార్క్స్ అనేవి తక్కువ పడతాయి. అలాగే ఈ అప్లై చేసుకోవడం అనేది పోస్ట్ డెలివరీ తర్వాత 6 మంత్స్ తర్వాత కూడా అప్లై చేసుకుంటే స్ట్రెస్ మార్క్స్ అనేవి మనకి పడకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అంటే రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయకూడదు, నార్మల్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇంకోటి సిలికాన్ జెల్ ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. సో వీటికి హోమ్ రెమెడీస్ అంటే నేను ఇప్పుడు మంచి చిట్కా చెప్తాను. మనకు ఇంట్లో ఉండే ఆల్మండ్ ఆయిల్ కానీ, షుగరు, ఇంకా లెమన్ జ్యూస్ వీటిని ఈ మూడిటిని మంచిగా మిక్స్ చేసుకొని వీక్లీ 2 to 3 times అనేది అప్లై చేసుకొని మసాజ్ చేసి ఒక 5-10 minutes అలాగే ఉంచి వాష్ చేసేసుకుంటే కొన్ని రోజుల్లో అనేది మంచి రిజల్ట్ ఉంటుంది. సో వెంటనే అనేది కనిపించదు రిజల్ట్స్, ఒక 3 మంత్స్కి, ఒక 4 మంత్స్కి అనేది రిజల్ట్ కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, మనకు MD మైక్రోడర్మాబ్రేషన్ చేసుకోవచ్చు, మైక్రో నీడిలింగ్ చేసుకోవచ్చు, అలాగే మనకు ఫ్రాక్షన్ CO2 లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇంకోటి మోనో థ్రెడ్స్, ఓకే, చిన్న థ్రెడ్స్ లాంటివి ఉంటాయి, అవి కూడా ఇంజెక్ట్ చేసి మనం స్ట్రెస్ మార్క్స్ అనేది రిడ్యూస్ చేయొచ్చు.